Hi students, so today I am going to start with the topic joint venture. So only I am going to explain the important questions in the joint venture. Means here we have two types. Okay, joint venture lo manaku enni unnai two types method two types unnai aa two types ki related unna okoka problem ni explain chestanu. So vinandi ikkada. First of all, joint venture ante enti? Joint venture is nothing but it is a partnership type of business. Adi kuda oka partnership type of business matrame. So partnership lo ela partners aithe untaro ikkada kuda ala untaru kani vallu em antam manam ikkada co-ventures anantam. ఏమంటాం వాళ్ళని కో వెంచర్స్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ జాయింట్ వెంచర్ బిజినెస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఒక వెంచర్ తీసుకున్నప్పుడు ఆ వెంచర్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే వాళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వెంచర్ కంప్లీట్ అయిపోతుందో వెంచర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళది జాయింట్ అది వెంచర్ అనేది వాళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ ఏమైపోతుంది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు బిల్డింగ్స్ అని తీసుకోవచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు, రోడ్ కాంట్రాక్ట్స్ అని తీసుకోవచ్చు, ఓకేనా, ఇవి ఏవైనా తీసుకోవచ్చు. ఓకే ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్ వెంచర్స్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళకు ఒక పార్ట్నర్షిప్తో ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే వాళ్ళది వెంచర్ ఎప్పటి వరకు ఉంటుంది, అదే వెంచర్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే వాళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో వాళ్ళు ఇక్కడ చేసేది మెథడ్స్ ఏంటి అంటే ఇక్కడ టూ మెథడ్స్ అమ్మ. వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఈస్ కెప్ట్ అండ్ వెన్ సపరేట్ సెట్ ఆఫ్ ఫర్ ద జాయింట్ వెంచర్స్ ఆర్ నాట్ మెయింటైన్. సో వాళ్ళు టూ టైప్స్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఒకటి కెప్ట్, ఇంకొకటి ఏమో వెన్ సపరేట్ బుక్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఆర్ నాట్ మెయింటైన్ అంటే సపరేట్ సెట్స్ మెయింటైన్ చేయనప్పుడు. సో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్స్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఒకటి, కో వెంచర్స్ అకౌంట్ ఒకటి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి. నెక్స్ట్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ అన్నప్పుడు చేయాల్సిన ఏంటి అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ బీస్ అకౌంట్. ఓకేనా. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ బీస్ అకౌంట్ రెండు ఓపెన్ చేయాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ బి జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ ఏస్ అకౌంట్. నేను ఇక్కడ ఏబి అని ఎందుకు పెట్టానంటే కో వెంచర్స్ నేమ్స్ మనకి ఇక్కడ ఉండవు తెలియదు కాబట్టి అందుకే ఏ అండ్ బి మాత్రం పెడుతున్నాను యాజ్ ఎగ్జాంపుల్. సో వెన్ సపరేట్ బుక్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఆర్ నాట్ మెయింటైన్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ బట్టి ఉంటుందమ్మా. క్వశ్చన్లో వాడు ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ అన్నాడు అనుకోండి, టోటల్ ఫోర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి మనం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ బీస్ అకౌంట్ చేయాలి, ఇన్ ద బుక్స్ ఆఫ్ బి జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ ఏస్ అకౌంట్ చేయాలి. సో టోటల్ ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ మనం? ఫోర్ చేయాలి. సో క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఐడెంటిఫై ఎలా చేయాలి అంటే, సో ఎప్పుడైతే క్వశ్చన్లో మనకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని ఓపెన్ అని అడిగాడు అనుకోండి అప్పుడు అది ఫస్ట్ మెథడ్. ఓకేనా. నేను క్వశ్చన్స్ చూపిస్తాను కాబట్టి ఒకసారి వినండి. ఎప్పుడైతే మనకు క్వశ్చన్లో జాయింట్ బ్యాంక్ అని క్వశ్చన్లో ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫస్ట్ మెథడ్ అవుతుంది. ఎప్పుడైతే క్వశ్చన్లో ఓపెన్ ద బుక్స్ ఓపెన్ ఏమంటాం ఓపెన్ లెజర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ లేదా ఓపెన్ లెజర్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఆర్ బి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఆర్ బి అని అన్నాడు అనుకోండి, అలాంటప్పుడు మనకు ఈ సెకండ్ మెథడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఇస్ కెప్ట్, వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఇస్ కెప్ట్. సో మీకు ఆర్పీ త్రివేదిలో 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి అమ్మా, టెక్స్ట్ బుక్ ఆర్పీ త్రివేది. సో 10th క్వశ్చన్. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఓపెన్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కసారి ఇక్కడ వినండి, జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచర్ అకౌంట్, షేర్స్ అక్కడ క్వశ్చన్లో షేర్స్కి రిలేటెడ్ పాయింట్ ఉంది కాబట్టి షేర్స్ అకౌంట్ అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. టోటల్ ఫోర్ అకౌంట్స్. నార్మల్గా అయితే ఏం చెప్పాను నేను సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్కి అయితేనేమో జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎనఫ్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే షేర్స్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి షేర్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఓకేనా. అదైతే మ్యాండేటరీ కాదు, యాజ్ పర్ యువర్ విష్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చెప్తా వినండి. ఏ అండ్ బి డూయింగ్ బిజినెస్ సపరేట్లీ యాజ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్. సో ఇక్కడ ఏ అండ్ బి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు, అండర్ టేక్ జాయింట్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ ఫర్ అ న్యూలీ స్టార్టెడ్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఒక జాయింట్ స్టాక్ కంపెనీ బిల్డింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే ఒక జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర బిల్డింగ్ కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్నారు. సో కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చి 1 lakh. Contract price is 1 lakh payable as 80,000 by installments in cash and 20,000 in fully paid shares of the company. So 80,000 aithe mottham vala contract price vala teeskuna contract building contract value 1 lakh aa 1 lakh lo 80,000 emo cash ga istunaru. ఓకేనా. జాయింట్ స్టాక్ కంపెనీ వాళ్ళు 80,000 వాళ్ళకి ఎలా ఇస్తున్నారంటే క్యాష్ ఫామ్లో ఇస్తున్నారు, అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్. అంటే 80,000 ఒకటేసారి ఇవ్వట్లేదు అనమాట. సో ఎంత ఇవ్వట్లేదు ఎంత అనేది మాత్రం కాదు, కట్ ఇన్స్టాల్మెంట్ వైజ్లో ఇస్తున్నారు. ఇంకొక 20,000 రూపీస్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళకి షేర్స్ ఇచ్చేస్తున్నారు.
ఓకేనా కాంట్రాక్టర్స్ కి ఎలా ఇస్తున్నారు అంటే 80,000 ఏమో క్యాష్ ఇస్తున్నారు 20,000 ఏమో ఆ కంపెనీల వాళ్ళకి షేర్స్ ఇస్తున్నారు ఎందుకంటే జాయింట్ స్టాక్ కంపెనీ కదా సో ఆ కంపెనీల వాళ్ళకి షేర్స్ ఇస్తున్నారు అన్నమాట 20,000 రూపాయస్ వాల్యూ ఉన్న షేర్స్ ఇస్తున్నారు ఏ బ్యాంకింగ్ అకౌంట్ ఇస్ ఓపెన్ ఇన్ దేర్ జాయింట్ నేమ్స్ సో వాళ్ళిద్దరు పేర్ల మీద అంటే కాంట్రాక్టర్స్ ఏ అండ్ బి ఇద్దరు కాంట్రాక్టర్స్ పేర్ల మీద अकाउंट ओपन చేసుకున్నారు ए इज पेइंग 25,000 అండ్ బి ఇస్ 15,000 ఇది కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైతే అంటే జాయింట్ స్టాక్ కంపెనీ ఒకటేసారి అమౌంట్ లంసమ్ ఇవ్వదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటారమ్మా సో ఏ ఎంత పెడుతున్నాడు కాంట్రిబ్యూట్ ఏ ఎంత చేస్తున్నాడు 25 చేస్తున్నాడు బి ఎంత చేస్తున్నాడు 15,000 చేస్తున్నాడు they are to share profits and losses in the proportion of 2/3 and 1/3 respectively so valadi profit and loss vala ela share chesukuntunnaru iddaru ante 2:1 2/3 a and 1/3 b their transactions were as follows so abval transactions ela unnai chudandi wages 30,000 bought materials 70,000 materials supplied by a 5,000 materials supplied by b 4,000 ఆర్కిటెక్ట్ ఫీస్ పేడ్ బై ఏ 2,000 సో ఇక్కడ ఇవైతే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు తర్వాత చూడండి ద కాంట్రాక్ట్ వాస్ కంప్లీటెడ్ అండ్ ద ప్రైస్ క్యాష్ అండ్ షేర్స్ వేర్ డ్యూలీ రిసీవ్డ్ సో కాంట్రాక్ట్ అయిపోయింది కాంట్రాక్ట్ అయిపోతే వాళ్ళ వెంచర్ కూడా క్లోజ్ అయిపోతుంది కదమ్మా చూడండి ఇక్కడ సో కాంట్రాక్ట్ ఈస్ కంప్లీటెడ్ క్యాష్ తీసేసుకున్నారు షేర్స్ కూడా తీసేసుకున్నారు కానీ ఇక్కడ చూడండి ద జాయింట్ వెంచర్ వాస్ క్లోజ్డ్ బై ఏ టేకింగ్ అప్ ఆల్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ అట్ అన్ అగ్రీడ్ వాల్యుయేషన్ ఆఫ్ 16,000 సో షేర్స్ ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ ఏ తీసుకుంటున్నారు షేర్స్ ఎవరు తీసుకుంటున్నారు ఏ తీసుకుంటున్నారు యాక్చువల్ గా ఆ షేర్స్ వాల్యూ ఎంత వాళ్ళకి ఇచ్చినప్పుడు 20,000 ఇప్పుడు ఆ షేర్స్ వాల్యూ ఎంత అయింది 16,000 అయింది అంటే ఇక్కడ 4,000 లాస్ అది మనం షేర్స్ అకౌంట్ లో చూపిస్తాం ఇక్కడ ఎంత లాస్ వచ్చింది 4,000 ఓకేనా ఏ 4,000 లాస్ బేస్ చేసి ఇక్కడ 16,000 ఏ ఎందుకంటే షేర్స్ అమ్మేశారు వారు 20,000 అప్పుడు ఉన్న వర్త్ ఉన్న షేర్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ 16,000 అయింది అండ్ బి టేకింగ్ అప్ ది స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ అట్ అన్ అగ్రీడ్ వాల్యుయేషన్ ఆఫ్ 3,000 సో రిమైనింగ్ స్టాక్ ఏదైతే మిగిలిందో కాంట్రాక్ట్ అయిపోయింది కదా రిమైనింగ్ స్టాక్ ఏదైతే మిగిలిందో అది ఎవరు తీసేసుకుంటున్నారు ఇక్కడ బి తీసేసుకుంటున్నాడు దాని వాల్యూ ఎంత 3,000 షో ది నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఓకేనా ఇది మనకిచ్చిన క్వశ్చన్ సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేడం ఇక్కడ జాయింట్ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది చూడండి ఏ బ్యాంకింగ్ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఇన్ దేర్ జాయింట్ నేమ్స్ ఓకేనా ఆ సెంటెన్స్ ఇక్కడ చూడండి వాడు జాయింట్ బ్యాంక్ అని అనొచ్చు లేదా ఏ బ్యాంకింగ్ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఇన్ దేర్ జాయింట్ నేమ్స్ అర్థమైందా సో దీన్ని బట్టి మనకు ఏంటంటే మనం చేయాల్సింది సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అని ఓకే ఈ వర్డ్ ని చూడండి బ్యాంకింగ్ అకౌంట్ ఓకేనా ఈ సెంటెన్స్ బట్టే మనకు అర్థమవుతుంది ఇది సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అని ఓకేనా సో ఎప్పుడైతే సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అని అన్నాడో మనం ఏమేమి అకౌంట్లు చేయాలి 3 అకౌంట్స్ చేయాలి జాయింట్ వెంచర్ అకౌంట్ చేయాలి జాయింట్ బ్యాంక్ అకౌంట్ చేయాలి కో వెంచర్ అకౌంట్ చేయాలి ఓకేనా సో ఎలా చేయాలి ఫస్ట్ చూడండి ఇగో ఇక్కడ సింపుల్ అమ్మ సింపుల్ లాజిక్ చాలా ఈజీ జాయింట్ వెంచర్ టాపిక్ అనేది చాలా ఈజీ ఇక్కడ పేడ్ వేజెస్ అని ఇచ్చాడు కదా సో పేడ్ వేజెస్ దగ్గర మీకు